పార్టీ క్రమశిక్షణ చర్యల కింద తనకు ఏఐసీసీ ఇచ్చిన నోటీసులపై కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమాధానం ఇచ్చారు. ఆడియో వ్యవహారంలో వివరణ ఇవ్వాలని పార్టీ అధిష్టానం అక్టోబర్ 22న వెంకటరెడ్డికి నోటీసులు జారీ చేసింది. 10 రోజుల్లో సమాధానం ఇవ్వాలని నోటీసులో పేర్కొంది. దీనిపై వెంకటరెడ్డి వివరణ ఇవ్వలేదని ప్రచారం జరిగినప్పటికీ నవంబర్ 1వ తేదీనే ఆయన సీల్డ్ కవర్లో ఏఐసీసీ క్రమశిక్షణ కమిటీకి సమాధానం ఇచ్చినట్లు కోమటిరెడ్డి వెంకటరెడ్డి వివరించారు. ప్రచారం జరుగుతున్న ఆడియో టేప్లో ఉన్నది తన వాయిస్ కాదు, అది మార్పింగ్ చేసింది. ఎన్ఎస్యుఐ విద్యార్థి విభాగం నుంచి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నాను. గడిచిన 35 ఏళ్లుగా పార్టీకి విధేయుడిగా పనిచేస్తున్నప్పటికీ తన సీనియారిటీకి సరైన గుర్తింపు దక్కడం లేదని తన వివరణలో పేర్కొన్నట్లు తెలుస్తోంది.